हेलो गाइस वेलकम टू माय न्यू व्लॉग ఈరోజు వీడియో వచ్చేసి ఒక సంథింగ్ ఏరియా కైతే పోతున్నా అది సస్పెన్స్ గా ఉంచుదాం లాస్ట్ వరకు అయితే సో ఈ వీడియో యాక్చువల్లీ ఒక 2-3 డేస్ ముందే చేయాల్సింది బట్ వర్షాల కారణంగా 2 వారాల నుంచి ఒకటే వర్షాలు పడి ఈ బయటికి వెళ్ళలేని సిచువేషన్ లో ఇంట్లోనే ఉన్నా సో ఈ రోజు వర్షం కొద్దిగా తగ్గింది అలా బయటికి తిరగొద్దామని బండి అయితే బయటికి తీసినా సో ఒక సస్పెన్స్ ప్లేస్ కైతే ఇప్పుడు పోతున్నా సో ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం లెట్స్ స్టార్ట్ దిస్ వ్లాగ్ గైస్ మీరు స్కిప్ చేయకుండా వీడియోని కంప్లీట్ చేయండి గైస్ ప్లీజ్ हेलो गाइज वेलकम टू माय न्यू व्लॉग एला उन्नारंदरू बाने उन्नारनुकुंटुन्ना नेनु कूडा बाने उन्ना ई रोजु वीडियो वच्चेसी स्माल राइड कैते पोदाम सो फस्ट आफ् आल मन बंडिलो अयिते फ्यूल अयिते लो उंदी फ्यूल टैंक नि निंडि पोवाली इप्पुडु फ्यूल तोटी सो निंपुकुन्न तर्वात बयलुदेरदाम मीरु बंडिनि अयिते राइड चेस्तुन्नारा सो अन्नैना सरे तम्मुडैना सरे ई वीडियो चूस्तुन्न वाल्लकि चेप्तुन्ना खच्चितंगा इंडियन आयिल नि अयिते कोट्टिंचुकोंडि बट आड कोट्टिंचुकुनेटप्पुडु फिट चेयकुंडा अट्लाने कोट्टमनि चेप्पंडि मीरु एंतैना कोट्टिंचुकोंडि फिट चेयकुंडा कोट्टमनि चेप्पंडि वाळ्ळु कोडतारु అదే పెట్రోల్ బంక్ ఎందుకు ఇండియన్ ఆయిల్ అంటున్నా అంటే అది కొద్దిగా బెటర్ ఉంటది అండ్ మైలేజ్ కూడా ఇస్తది మంచిగా ఇండియన్ ఆయిల్ ని కొట్టించుకుంటే మైలేజ్ ప్లస్ బండి కూడా మనకు ఎక్కువ ఫ్యూల్ అనేది అయిపోదు ఇండియన్ ఆయిల్ వల్ల సో చూడండి గైస్ మన బండి ఎంత బురద బురదగా ఉందో సో సైడ్ కాపి చూసినా బురద నా మీద నుంచి ముందలకు వస్తుంది ఏందో బయటికి వస్తుందని బండి సైడ్ కాపి అయితే చూస్తున్నా చూడండి మీరే ఎంత బురదగా ఉందో బండి మొత్తం లుక్ కి ఒక రేంజ్ లా అనిపిస్తుంది బ్యాక్ సైడ్ అయితే కానీ ఏం చేస్తాం బురద బురద మనం అయితున్నాం సో చూడండి బురద ఎంతగానం ఉందో మరి దారుణంగా బురద అయితే అంటింది సో అది వేసుకున్నాం అనుకో గార్డ్ బ్యాక్ సైడ్ గార్డ్ అండ్ నెంబర్ ప్లేట్ వేసుకుంటా ఇంటికి పోయినాక ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ చేసి ఇంటికి పోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే వేసుకుంటా సో లెట్స్ స్టార్ట్ దిస్ వ్లాగ్ గైస్ మీకు నచ్చిన బండి పేరు మీరు కామెంట్ చేయండి నాకు నచ్చిన బండి నా కాన్నే ఉంది ఇప్పుడు మీరే చూడండి KTM RC మన చేతిలోనే ఉంది సో ఇప్పుడు స్టార్ట్ అవుదాం ఇడ నుంచి మీకు ఏ బండి నచ్చుతో ఆ బండిని పేరు అండ్ మీ ఊరు పేరు కామెంట్ చేయండి సో నా వీడియో ఇంతవరకు వస్తుందో నాకు కూడా తెలియాలి కదా సో మీరు కామెంట్ చేయండి ఒకవేళ నేను ఎప్పటికైనా మీ ఊరు సైడ్ వస్తే మీట్ అవుదాం ఓకేనా సో మీరు కామెంట్ అయితే కన్ఫర్మ్ గా చేయండి ఊరు పేరైనా చేయండి మీ బండి ఫేవరెట్ బండి చేయకున్న ఊరు పేరైనా కామెంట్ చేయండి లెట్స్ స్టార్ట్ దిస్ రైడ్ గైస్ సో ఇప్పుడు చెప్పబోయే స్టోరీ మీ అందరికి తెలిసింది ఏంటిదో కాదు చిన్న స్టోరీ చెప్తా అర్థం చేసుకోండి ఇందులో పెద్ద లైఫే ఉంటది ఒక ఇద్దరు ఫ్రెండ్స్ బండి మీద పోతున్నారు సో సడన్ గా కార్ అడ్డం వచ్చింది యాక్సిడెంట్ అయితే అయిపోయింది ఇక డ్రైవ్ చేసే బైక్ అయితే పొయ్యి కార్ ముందల నుంచి కార్ మీద నుంచి ఎగిరిపోయి డివైడర్ కి అయితే గుద్దిండు డైరెక్ట్ గా పోయి హెడ్ పడ్డది డివైడర్ మీద అయితే హెడ్ పడ్డది ఇక మధ్యలో లైన్ ఉంది కదా ఇట్లాంటి డివైడర్ మీదనే అతను హెడ్ పడ్డది ఇంకా ఆడికి స్పాట్ డెడ్ అయిపోయిండు ఆ బండి డ్రైవ్ చేసిన అబ్బాయి దగ్గర అయితే ఒక హెల్మెట్ ఉండి ఉంటే అంత ప్రాబ్లం అయ్యేది కాదు ఆడికి అక్కడికి అక్కడే సచ్చేటోడు కూడా కాదు సో మీరు కూడా అదే తప్పు చేస్తున్నారు ఇంట్లో పెట్టుకొని కూడా యూజ్ చేస్తలేరు యూజ్ చేయండి హెల్మెట్ ఇచ్చిందే యూజ్ చేయనికి ఇంట్లో పెట్టుకోనికి కాదు హెల్మెట్ ఉన్నది మనం యూజ్ చేసుకోనికి అన్ఎక్స్పెక్టెడ్ గా అట్లా కార్ అడ్డం వచ్చింది ఇక కార్ మీద కెళ్ళి ఎగిరిపోయి డివైడర్ కి అయితే గుద్దిండు వాడేమైనా వాడు అనుకోలేదు ఆ కార్ వాడు కూడా అనుకోలేదు ఇట్లా అవుతుందని సో అట్లా జరిగింది స్పాట్ డెడ్ అయిపోయిండు ఆడనే మీరు జాగ్రత్తగా హెల్మెట్ ని యూజ్ చేయండి అండ్ బైక్ ని కూడా స్పీడ్ డ్రైవ్ చేయకండి ఇప్పుడు బండి రేంజ్ ని బట్టి నడపండి అంతే తప్ప నా నీ రేంజ్ ని బట్టి నడిపి ప్రాణాల మీదికి తెచ్చుకోకుండా ఉండాలి అని అనుకుని నేను కోరుకుంటున్నా నా సబ్స్క్రైబర్ కి చెప్పే మాట ఇదే గో స్లో టేక్ హెల్మెట్ అండ్ లైఫ్ ని మంచిగా లీడ్ చేయండి నా సబ్స్క్రైబర్స్ కదా అలా ఎలా పోనిస్తా ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన బాధ్యత నాది నా సబ్స్క్రైబర్ అన్నప్పుడు నా లేక ఆలోచించకుండా పర్లేదు కానీ మీరు మాత్రం జాగ్రత్తగా డ్రైవ్ చేయండి బండిని ఇట్లాంటి కట్లయితే అస్సలు కొట్టకండి మీరు మాత్రం ఇట్లాంటి ప్రయోగాలు అసలుకి చేయకండి ఎందుకంటే అర్థం చేసుకోండి చేయకండి అంతే హే గాయ్స్ గర్ల్ అయితే బండి డ్రైవ్ చేస్తుంది అవెంజర్ సో చూడండి గాయస్ మీరే గర్ల్ అయితే బండి డ్రైవ్ చేస్తుంది క్యాచ్ చేద్దాం గర్ల్ అయితే ఇప్పుడు సో ఇదిగో గాయస్ అవెంజర్ బండి ఎవరైనా నడపచ్చు నా బండి అడిగితే నేను ఖచ్చితంగా ఇచ్చేవాడిని ఇప్పటిదాకా సో గాయస్ ఫైనల్లీ మనం అయితే మన తమ్ముడు కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఇదిగో గాయస్ ఇదే మన తమ్ముడు కాలేజ్ తీసుకుంటే ఈ కాలేజేనా ఈ కాలేజేనా అన్నది ఇంటికి పోతున్నావా ఏమన్నావు అయిపో పంపిస్తారు కదా కష్టమా ఎందుకు జూనియర్ మా తమ్ముడు ఉన్నాడు ఫస్ట్ ఇయర్ టూ సెకండ్స్ టెన్షన్ పెట్టినావు మా పంపియర్ అని చెప్పి అలా ఫస్ట్ ఇయర్ అనేసరికి పంపుతా అని చెప్పి సరే ఇక ఇదే మన కాలేజ్ మన తమ్ముడు కాలేజ్ ఇదే శ్రీ గాయత్రి కాలేజ్ ఎట్ ఆదిభట్ల తోలుకోవచ్చు బాబుని ఫస్ట్ ఇయర్ పాస్ ఉందా ఉంది అంటే వర్షం వస్తుందా ఉంది ఇక్కడ
ఇదే మా తమ్ముడు కాలేజ్ వాళ్ళ ప్లే గ్రౌండ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. సో ఇప్పుడు చూడండి గుంటలు గుంటలు అయినాయి మొత్తం వర్షాల వల్ల మొత్తం గుంటలు గుంటలు నిండిపోయినాయి వర్షాలతో. సో ఇప్పుడు వాడిని తోలుకొని పోదాం. ఆఫీస్ రూమ్ లో పోగానే ఒక ఫామ్ ఇచ్చిర్రు, దాన్ని ఫిలప్ చేయమని చెప్పిర్రు. ఎందుకు సార్ ఇదంటే అవుటింగ్ పాస్ కోసం కావాలి, నా సైన్ నీ సైన్ అండ్ నీ ఫోన్ నంబర్ అండ్ నువ్వు ఈ మా స్టూడెంట్ కి నువ్వు ఏమైతావో ఆ రిలేషన్షిప్ కూడా రాయి. టోటల్ ప్రాసెసింగ్ అయితే అయిపోయింది, మా తమ్ముడు ఇప్పుడు ఇంటికి తోలుకపోవడమే ఉంది. చలో ఇంటికి బయలుదేరదాం. సక్సెస్ఫుల్లీ వచ్చిన పని అయితే అయిపోయింది, తమ్ముడిని అయితే పికప్ చేసుకున్నా. ఇప్పుడు నేను తమ్ముడు ఇద్దరం పోతున్నాం. నా కెమెరా కూడా ఇప్పుడు తమ్ముడే తీస్తుండే బ్యాక్ సైడ్ నుంచి. చూడండి నా హెల్మెట్ కి మౌంటింగ్ అనేది కనిపిస్తుంది మీకు కరెక్ట్ గా చూస్తే. తమ్ముడే ఇప్పుడు వీడియో తీస్తుంది నా వెనకల నుంచి. సో ఇక వాని ఎంట్రీ కార్డ్ డ్రాప్ చేసి నేను బయలుదేరతా ఇంటికి. ఇలా పోతూ ఉన్నాంగా కార్లో నుంచి అయితే కుక్క బయటకు చూస్తుంది. మా తమ్ముడు అయితే దాన్ని వీడియో తీసిండు, ఫన్నీగా వీడియో అయితే తీస్తుండే. మా తమ్ముడు వెనకలు కూర్చొని కెమెరా ఇచ్చేసినానికి, తమ్ముడు వర్షం వచ్చేలా ఉంది కెమెరాని ఆఫ్ చేసే. తమ్ముడు వర్షానికి పెట్రోల్ బంక్ లో పోయి ఆగిన, పెట్రోల్ బంక్ లో అయితే నా తలకాయ పెట్టుకొని సాంగ్స్ ఫోన్ లో పెట్టుకొని వింటూ కూర్చున్నాను. నేనైతే వర్షం చూడండి కానీ బండి మొత్తం దర్చిపోయింది వర్షానికి. సో పెట్రోల్ బంక్ లో కొద్దిగా వర్షం వస్తలేదు అందుకని ఈడొచ్చి కూర్చున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, కీప్ సపోర్టింగ్ మీ.